నామమున ఆమేన్. రికాల చెప్పుము. ఏలిన వారి సన్మనస్కుడు మరియమతో మంగళవారు చెప్పెను, ఆమే పవిత్ర ఆత్మ వలన గర్భము ధరించెను. దేరప్సాదం చేత ఆండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడైనా మా మరణాశ్రమమున ప్రార్థించెలే. ఆమేన్. ఇదిగో ఏలిన వారి దాసిరాలను మీ మాట చెప్పిన మాకు జరుగును గాక. దేరప్సాదం చేత ఆండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనిషోతారం ఎత్తెను. మరియమ్మత కూడా వాసమైనడు. దేవరప్సాదం చేత ఆండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడైనా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తు నాదుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రల మగునట్లు సర్వేశ్వరేక పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, సన్మస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనిషి అవుతారని తెలుసుకుంటమే. అతని పాటల వలన శ్లేవలను ఉత్నమేక మహిమ మేము పొందినట్లు మాకు మీ వరప్రసాదములను దయచేయవలని దేవర వారిని వేడుకొని చున్నాము. యేసుక్రీస్తునాథ దివ్యముఖం చూచి మనని మాకు దయచేయండి. ఆమేన్. ఉదయకాల సమర్పణ. ఓ నా యేసువ, ఈ దినము నేను చెప్పు జపములను, చేయి పనులను, పడు కష్టములను, పొందు సంతోషములను, నా పాపముల పరిహారమునకు సమస్త సభికుల ఉద్దేశం కొరకును మీకు ఎడతెగక పూజాబలిలో నొప్పగించడి ఉద్దేశములతో వీనిని ఏకీభవించి మరియమ్మ గారి నిష్కలంక హృదయమూలముగా మీకు సమర్పిస్తున్నాము. మరియు విశేషముగా పరిశుద్ధ పాపగారు ఈ నెలకు నియమించిన పొత్తు తలంపు కొరకు, ప్రత్యేక తలంపు కొరకు పై సత్కార్యములను మీకు సమర్పిస్తున్నాను. పరిశుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాత, మీకు నన్ను సమర్పిస్తున్నాను. మీ బిడ్డగా నన్ను కాపాడండి. ఈ దినము ఏ పాపంలో పడకుండా నా కొరకు ప్రార్థించండి. దైవకృపచేత నాకు కావలిగా నుండి సన్మనస్కుడా, నాకు ఈ దినము జ్ఞాన వెలుతురునిచ్చి కాపాడి నడిపించండి. ఆమేన్. ప్రాతకాల ప్రార్థన. స్వయంభూ అనాది అశరీరి మితిలేని సకలమేళ్ల స్వరూపి, జ్ఞానము బలిమి కారణము చేత సర్వవ్యాప్తి సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్రాత్మైనడు ఏకతీర్థ సర్వేశ్వర, మేము ఆరాధిస్తున్నాము. మితిలేని స్తోత్రమునకు పొగడింపునకు మహిమకు తగిన వారు మీరే. దయా సముద్రమైనడు సర్వేశ్వరుడు మనకు చేసిన ఉపకారం తలంచి మేలేరిన స్తోత్రం చేయుదుముగాక. సర్వేశ్వర, తమరును ఆత్మ శరీరములను ఏమి లేమి నుండి సృష్టించి నేను బ్రతుకుడకు లెక్కలేని ఉపకారములు చేసి తిరే. దేవా, ఈ రాత్రి ఎందు ఒక అపాయమైన కలగకుండా నన్ను కాపాడిత్రే. దేవా, జ్ఞానస్థానం ద్వారా నన్ను తిరుసభలో చేర్చి మీ బిడ్డగా చేసుకుని యేసు పవిత్ర మరణం చేత లభించిన మితిలేని ఫలములకు నన్ను భాగస్థునిగా చేయ నవధరించితిరే. స్వామి మీకే స్తోత్రం కలగలను గాక. దేవా, నా పాప కార్యములకు నన్ను నరకమున త్రోసివేయక పాప సంకీర్తన ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదమైన దివ్య భోజనం ప్రసాదించ నవధరించితిరే. స్వామి మీకే స్తోత్రం కలగలను గాక. దేవా, నేను ఎన్నో ద్రోహములు చేసిన తల్లిదండ్రుల వలె నిన్ను కాపాడితిరే. స్వామి మీకే స్తోత్రం కలగలను గాక. సర్వేశ్వర, మీ ఏకైక కుమారుడైన యేసునాథుడు నా కొరకు అనేక పాటలు అనుభవించి శ్లీవ మీద కఠినమైన మరణం పొంద తమరు చిత్తగించితిరే. స్వామి మీకే స్తోత్రం కలగలను గాక. సర్వేశ్వర, మీరు ఆనతిచ్చిన ఆజ్ఞల ప్రకారం యోగ్యునిగా ప్రవర్తించదనని దృఢ ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా తలంపు వాక్కు క్రియలను ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్టు నడిపించుకున్నట్టు మీకు వశపరుస్తున్నాను. నేను చేసిన సత్క్రియన్నింటినీ చేసినాని పుణ్యఫలములతో దేవర వారు చేకునండి. వాని వలన వచ్చిన జ్ఞాన ఫలమును పొంది నా పాపముల కొరకు ఉత్తరింపు మనసుగానున్నాను. ఈ దినము మనకి ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకుందము.
సకల కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి. సకల పాపముల నుండి మమ్ము రక్షించండి స్వామి. మీ కోపాగ్ని నుండి మమ్ము రక్షించండి స్వామి. ఆకస్మికమైన ఆయత్తం లేని మరణం నుండి మమ్ము రక్షించండి స్వామి. పిచాచి తంత్రముల నుండి మమ్ము రక్షించండి స్వామి. కోపము పగ మొదలైన దుర్గుణముల నుండి మమ్ము రక్షించండి స్వామి. మోహాగ్ని నుండి మమ్ము రక్షించండి స్వామి. పిడుగులు ఘోరగాలి మొదలైన వారి నుండి మమ్ము రక్షించండి స్వామి. భూకంపము నుండి మమ్ము రక్షించండి స్వామి. అంటు రోగము కరువు యుద్ధము మొదలైన వారి నుండి మమ్ము రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి మమ్ము రక్షించండి స్వామి. దేవర వారి మనుషోతార పరమ రహస్యమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవర వారి ఆగమనమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవర వారి జన్మమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవర వారి తపోస్థానము ఉపవాసమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవర వారి శ్లీవను పాటలను చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవర వారి మరణమును భూస్థాపనము చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవర వారి పరిశుద్ధ శరీర ఉత్థానమును చూచి మమ్ము రక్షించండి స్వామి. దేవర వారి మహిమ ప్రతాపం గల మోక్షారోహణమును చూచి మమ్ము రక్షించండి స్వామి. ఓదార్చు పవిత్ర ఆత్మ యొక్క రాకడను చూచి మమ్ము రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము జరిగే దినములలో మమ్ము రక్షించండి స్వామి. దేవమాసరణ గోర్జపుము మిక్కిలి తల్లి మీ శరణ పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయములలో అడిగిన వారిలో ఒకరైనను మీ వలన చేయబడినట్లు మనుషులకు పితైన దేవునికి ప్రియమైన కుమార్తె గారుండు కన్య మరియమ్మ పుత్రుని సర్వేశ్వరునికి పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ పవిత్ర ఆత్మ సర్వేశ్వరునికి మిక్కిలి ప్రియురాయలైన కన్య మరియమ్మ జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ పాపులకు శరణమా ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణ వచ్చి తిని పరిశుద్ధ మరియమ్మ ఈ దినము నేను అనేక సత్కులను చేయనట్టుగాను నా ఎందుగల దుర్గుణములను నచ్చినట్టుగాను విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకునకుండునట్టుగాను మిమ్ము మనవి చేయుచున్నాను. పునీత దోజప్ప మీరు బాలయేసు అనేక శరీర ఆపదల నుండి కాపాడినట్టు నన్ను ఆత్మ శరీర కీడుల నుండి కాపాడవాలని మనవి చేయుచున్నాను. నా కావలైన సన్మన్స్ కూడా దైవ కృప చేత మీకు అప్పగింపబడిన నన్ను ఈ దినము పిజాచి యొక్క శోధనలో పడని ఒక కాపాడి పుణ్య మార్గంలో నడిపించవాలని మేము మనవి చేయుచున్నాము. నా పాలక పునీతులారా మీ వలే నేను ఈ భూలోకంలో సర్వేశ్వరుని తెలుసుకుని ప్రేమించి సేవించినట్లు మేము మనవి చేయుచున్నాను. సకల పునీతులారా మీతో సర్వేశ్వరుని పరలోకంలో దర్శించి స్తుతింప దైవ కృప నాకు దొరుకునట్టు మనవి చేయుచున్నాను. సర్వశక్తుడును దయాపడైన పితా పుత్ర పవిత్రాత్మైనడు ఏకతీర్థ సర్వేశ్వర మనను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పాట నెంబర్ 24. నిన్ను తలచిన తరుణములు పులకించెను తనువే మనసై మా యేసువై మా క్రీస్తువై మా యేసువై మా క్రీ
దివ్య బలి పూజలు సారా రోహిణి గారి ఆత్మకు విశ్రాంతి కలగాలని, ఎల్సాకు మంచి ఆరోగ్యాన్ని భవిష్యత్తును ప్రభు దయచేయాలని, తన యొక్క జన్మదినాన దేవుని యొక్క దీవెనలు తన పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగా. మీ ఆత్మతో ఉండునుగాక. పరిశుద్ధ దివ్య బలిలో పాల్గొనే మనకు ప్రభు తగిన మన్నింపును దయచేయాలని, గడిచిన రోజును జీవించిన విధానాన్ని దేవుని ప్రేమించలేకపోయినందుకు, పొరుగు వారిని మన్నించలేకపోయినందుకు భక్తితో సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతన సహోదరి సహోదరులారా, మీ చెందిన నా పాపమును ఒప్పుకొని చున్నాము. ఏదైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అసలు చేతను ఒక్కో పాపము చేసి, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుగాక. ఆమేన్. ప్రభు ఆదయ చూపుము, ప్రభు ఆదయ చూపుము, క్రీస్తు ఆదయ చూపుము, క్రీస్తు ఆదయ చూపుము, ప్రభు ఆదయ చూపుము, ప్రభు ఆదయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా మనస్సులు సదా మీ చిత్తముతో ఏకీభవించినట్టు కృపచూపుము. మేము నిర్మలమైన హృదయముతో మీ వైభవమును సేవించుట కొరకు మాకు నిండు భక్తిని దయచేయి. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించి పాలించుడు మా నాథుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాం. ఆమేన్. మొదటి పఠనము. గతమున మానవులకు క్రీస్తు వరము పరమరహస్యము తెలుపబడలేదు, కానీ నేడు దేవుడు మనకు తెలియజేసెను. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 3:2-12 సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించినని మీరు నిశ్చయముగా వినియుందురు. దేవుడు తన దైవ దర్శనాన్ని బహిరంగం చేసి నాకు తెలియపరచెను. దీనిని గూర్చి నేను సంగ్రహంగా వ్రాసుతుని, నేను వ్రాసిన దానిని మీరు చదివినచో క్రీస్తు రహస్యమును నేను గ్రహించుతునని మీకు తెలియదు గలదు. గతమున మానవులకు ఈ పరమరహస్యము తెలుపబడలేదు, కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు, అపోస్తలులకును, ప్రవక్తలకును దీనిని తెలియజేసెను. అనగా సువార్త వలన అన్యులకును, యూదులతో పాటు దీనిని దీవెనలలో పాలు లభించును. వారును ఈ శరీరం యొక్క అవయవములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్థులగుదురు. ఇది పరమరహస్యము. దేవుని విశేష వరముచే నేను ఈ సువార్తాకరణ సేవ చేయవాడనైతిని. ఆయన తన శక్తి ప్రభావం ద్వారా దానిని నాకు ఒసగెను. పవిత్రులందరిలో నేను అత్యల్పుడను. ఆయనను క్రీస్తు అనంత ఐశ్వర్యములను అన్యులకు అందించు వరమును దేవుడు నాకు ప్రసాదించును. దేవుని రహస్య ప్రణాళిక ఎట్లు అమలు జరపబడను మానవాళిలో ప్రతి ఒక్కరూ గ్రహించినట్లు చేయుటయే నా బాధ్యత. సర్వమునకు సృష్టికర్తయగు దేవుడు తన రహస్యమును గతమున దాచి ఉంచెను. ఏలయన దివ్యలోకమునందలి ప్రభువులకును, శక్తులకును బహుముఖమైన దేవుని జ్ఞానము దైవ సంఘము ద్వారా ఇప్పుడు తెలియజేయబడుటకే ఆయన అటులు చేసెను. తన శాశ్వత ఉద్దేశానుసారముగానే
దేవుడు ఇట్లు చేసెను. ఆయన ఉద్దేశమును మన ప్రభువకు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చెను. ఆయన యందలి విశ్వాసము వలనను ధైర్యంతో మనము దేవుని సన్నిధి చేరుటకు మనకు స్వేచ్ఛ లభించినది. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. కీర్తన. అందరూ మీరు రక్షణకు బావుల నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు. దేవుడు నాకు రక్షకుడు, నేను ఆయనను నమ్మి భయమును విడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును, రక్షణమును కూడా ప్రసాదించును. మీరు రక్షణపు బావుల నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు. అందరూ మీరు రక్షణ బావుల నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిట్లు పలుకుదురు, ప్రభువుకు వందనములు అర్పింపుడు, ఆయన సహాయము అర్థింపుడు, ఆయన అద్భుత కార్యములను జాతులకు ఎరిగింపుడు, ఆయన మహాపురుషుడని ఎల్లరికి తెలియజేయుడు, ప్రభువును కీర్తింపుడు. అందరూ మీరు రక్షణపు బావుల నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు. ఆయన మహాకార్యములు చేసెను, లోకమెల్లా ఆయన చేతల నెరుగును. సియోను శ్వాసులారా, మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు. మీ మధ్య నెలకొని ఉన్న ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు సుమ. అందరూ నీళ్లు రక్షణ బావుల నుండి సంతసంతో నీళ్లు చేదుకొందురు. అల్లెలూయా అల్లెలూయా. మీరు జాగరూకులై ఉండుడు, సిద్ధముగా ఉండుడు. ఏలయనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. అల్లెలూయా అల్లెలూయా. యేసు తన శిష్యులతో, దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడు. కనుక మీరు సిద్ధపడి ఉండుడు. ఎలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును అని చెప్పింది. ప్రభు, మీరు ఈ ఉపమానం మాకు మాత్రమేనా లేక అందరికీ చెప్పుచున్నారా అని పేతురు ప్రశ్నించారు. అందుకు యేసు ఇట్లనేను, విశ్వాసపాత్రుడు వివేకవంతుడైన సేవకుడు ఎవరు? యజమానుడిచే తన ఇంటి వారికి భోజనము వేళకు పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నమైన సేవకుడు ధన్యుడు. అట్టివానికి తన సమస్తముపై యాజమాన్యము నసుగునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. కానీ యజమానుడు చాలా కాలము తిరిగి రాడు అని సేవకుడు తనలో తాను అనుకుని తనతోటి దాసులను దాసురాన్లను కొట్టుచు తిని త్రాగి మత్తుగా పడి ఉండిన ఎడల అతడు ఊహింపని సమయంలో యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవద చేయించి అవిశ్వాసులలో ఒకనిగా చేయు. యజమానుని ఇష్టమెరిగి సిద్ధముగా ఉండనట్టి అతని ఇష్టానుసారము నడుచుకున్నట్టు సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును. కానీ తెలియక దెబ్బలు తినదగిన పని చేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని నుండి మరీ ఎక్కువగా అడుగుదురు. ఇది క్రీస్తు సువిశేషం. పరిశుద్ధమైన తండ్రి, మీకు ఘన కార్యములను తెలుసుకొనక మా యొక్క స్వంత ఇష్టానుసార ప్రకారం జీవించటం తగదని, యజమానుని రాకను గుర్తించినా గుర్తించకపోయినా ఇవ్వబడిన పనిలో నిమగ్నమైనట
మమ్మందరినీ యోగ్యస్థితికి చేస్తూ ఉందని సువిశేషం ద్వారా మీరు తెలిపినట్లు మా యొక్క తోటి వారు పై అధికారులు లేదా మా క్రింది స్థాయిలో ఉన్నవారు ఏ ఒక్కరి గుర్తింపును కోరక మాకు ఇతరుల సేవకై ఇవ్వబడిన బాధ్యతను వారికి సంతృప్తికరంగా సేవ చేయుటయందు పనిచేయుటయందు సంతోషమును చూసేటటువంటి వారులుగా సేవక గుణమును కలిగిన వారులుగా ఆశీర్వదించమని నేటి మేము చేయు ప్రతి పని ద్వారా మీకు మహిమ చేకూర్చుటయే కాక ఇతరులకు సేవ చేయుటయందు ఆసక్తిని బాధ్యతగా భావించి మెలుగు భావనను మా అందరికి దయచేయమని భక్తితో ప్రార్థిస్తున్నాం. ఇక రాకడ సమయము తెలియని మేము అన్ని సమయముల మయందు జాగరూకులమై సైతాను శోధనలకు లోను కాక సత్క్రియలయందు దాన ధర్మములయందు మంచి మాటలు ప్రవచించుటయందు మా యొక్క సమయాన్ని నేడు వెచ్చించు రీతిన మీ యొక్క దీవెన మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తారా రోగిని ఆత్మను మీ చింతన ఉంచుతూ కుటుంబ సభ్యులు నిరంతరం చేసే ప్రార్థనలు ఆ యొక్క ఆత్మకు విశ్రాంతిని దయచేయమని మీరిచ్చిన జన్మను ఘనంగా కొనియాడుతూ బాధ్యతలను మరింత మెరుగుగా జీవించేందుకు ప్రయత్నిస్తున్న తెలుసాను మీ సేవకురాలని ఆశీర్వదించి అన్ని సమయములలో మీ యొక్క చేయుతను తనకు దయచేయమని మరియు నేడు మా యొక్క పనులు మహోన్నతముగా ఉండటానికి చిన్న పనులను బహుభక్తితో చేసే సేవకులుగా జీవించమని మరొక మారు మమ్మ మేము ఈ యొక్క అపద్రాక్షరసములతో మీకు సమర్పిస్తున్నాం. పాట నంబర్ 422. వీరాచనమిది నిఖిలేశ్వరా నీ దాసుల కానుక మన్నించవా వీరాచనమిది నిఖిలేశ్వరా నీ సన్నిధిలోనికి మనమర్పించి బలి సర్వశక్తి గలపితేన సర్వేశ్వరునికి ప్రీతికరమగుట్ల ప్రార్థిస్తాము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తమ పవిత్ర శ్రీ శుభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఇలాంటి పనిని స్వీకరించాక ఓ ప్రభువా మమ్ము పవిత్రీకరించు. మీ కృప ద్వారా మేము పాపము నుండి విముక్తిని పొంది మీరు దయచేయు దానముల నుండి గౌరవప్రదముగా స్వీకరించడం మంచి హృదయములను మాకు దయచేయి. మేము నిర్వహించు పరమ రహస్యములు మమ్ము విమోచించినక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం.
ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక, మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము ప్రభు వైపు త్రిపియునాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుదాయితము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించి తిరి మమ్మ విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు ఆయనే. ఆయన పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను ధరించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతో పునీతులతో కలసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, తనలాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమున భూలోకమున మీ మహిమతోని ఎన్నవేవి మహోన్నతమున హోసాన. ప్రభువు నామమున ఏంచి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రత కూటే మీరు. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుతున్నాం. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగా. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జయ స్వామి, మరణమును ప్రకటించదము, దానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయటం మమ్మ పాత్రునుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుతున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయి. మీరు ఈ లోకమునడు పిలుచుకున్న సారా రోహిణి అను సేవకురాలని జ్ఞాపకం ఉంచుకొను జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థురాలైన తను మీ ఉత్థానం మందును పాల్గొనగా. ఉత్థానముగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొను అందరిపై దయ చూపి దేవుని కనెతొలుగు మరి మాతతోను, పునీత యోసేపుతోను, ధన్యులైన అపోస్తులతో, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవములో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీ యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తితో జపిస్తాం. పరలోకమందు
మించితము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయనము మాకు నెట్టివ్వండి. మాయతాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మా మహాశోధనలో ప్రవేశింపని కీడుల నుండి మేము రక్షింపము. ప్రభు అని కీడుల నుండి మేము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుతాము. మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపొస్తలులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపములను పాటింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించే ద్వారా ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండను గాక. మీ ఆత్మతో ఉండను గాక. ఒకరితో ఒకరు సమాధానం తెలుపుతున్నాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపమును పరిహరించు ప్రభువా, మాకు సమాధానం చేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభు. ఆయన విందుకు విచ్చేసిన మనము ధనిలం. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు మేము పాత్రలం కాదు, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పునీత ఇన్యాస్ గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నన్ను తృప్తిగా అంటూ చేకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపుడిన నీళ్ళ కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన అనుసరించండి. గాయముల లోపల నన్ను దాచుకోండి. నేను మిమ్మల్ని ఎడబాయినట్టు చేయకండి. దుష్టు శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతలతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలము గల జపము. దేవుని సముఖములో మోకాళ్ళ మీద నిలచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలని ఎంచినారు అని పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవవారి ఐదు గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపు చేతే అనిచ్చుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దైవ ప్రేమలు సుకృత పుణ్యములను నా కృపల మీద నిజమైన మనస్తాపమును సర్వేశ్వర, స్వర్గపు విషయములలో పాలు పంచుకొనుతూ సత్ఫలములను పొందుతున్నాం. ప్రస్తుత కాలములో మీరు మాకు అనుగ్రహించు వాని సహాయముతో మేము శాశ్వతమైన వరములకు యోగ్యతము అగుదముగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిస్తున్నాం. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో ప్రేమతో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబర్ 920. ఉనీత జోజపా ఉనీతి మందుడా నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. ఉనీత జోజపా ఉనీతి మందుడా నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా. లిల్లీలు విరిసిన వివాహరెమ్మను లిల్లీలు విరిసిన వివాహరెమ్మను నీ చెంత బోనినా ఓ సుగుణశీలుడా. పునీత జోజప పునీతి మంతుడా నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. పరిశుద్ధ పాప గారి తలంపు నెరవేరినట్లుగాను మన యొక్క గురువుల యొక్క మంచి ఆరోగ్యము కొరకును మనందరి కోసము కరోనా పేషెంట్స్ కోసము పరలోకమందునడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తము పరలోకముంద నెరవేరినట్లు భూలోకముంద నెరవేరిన గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి ఇవ్వము. మా యొక్క అప్పు పడిన వారిని మన్నించినట్లు మా అప్పుడైన మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపని మాకు ఏడలో నుండి మమ్మల్ని రక్షింపు. ఆమేన్. దేవుని ప్రసాదము చేతనండిన మరి మా వందనము. ఏరిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జీసస్ ఆశ్రదింపబడిన వారు. పరిశుద్ధ మరియా మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడైనా ఎప్పుడైనా సదాకాలమైకే స్తోత్రం కలుగునగాక. యేసు ప్రభుని యొక్క దివ్య పరిశుద్ధ హృదయమ మా మీదయగాడనండి స్వామి. యేసు ప్రభుని యొక్క దివ్య పరిశుద్ధ హృదయమ మా మీదయగాడనండి స్వామి. యేసు ప్రభుని యొక్క దివ్య పరిశుద్ధ హృదయమ మా మీదయగాడనండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. సకల సన్మన్స్కులారా మమ్మ కాచి కాపాడండి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.